హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ బాగున్నారా? నేను ఈ వీడియో సండే షూట్ చేస్తున్నాను. సండే ఇంటర్నేషనల్ ఐస్ క్రీమ్ డే అంట. నాకు ఆ రోజు తెలిసింది పిల్లలు చెప్తే. సరే, ఈవినింగ్ ఎలా బయటికి వెళ్దామని షూట్ చేశాను ఈ వీడియో. ఇంటి ముందు ఇలా ఉంటుంది. మా ఇంటి ముందు ఈ చెట్టు ఉంది. నేను దీన్ని చూసినప్పుడల్లా నాకు గోంగూర గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆకుల షేప్ అలాగే ఉంటుంది, తర్వాత కొమ్మలు కూడా రెడ్గా వచ్చి ఆకులు సేమ్ అలాగే ఉంటాయి. తర్వాత మేము ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాము. ఈవినింగ్ కదా, ఇంకా చాలా వర్షం పడుతుంది సండే, అందుకోసమే ఈవినింగ్ సరే దగ్గరున్న షాప్కి వెళ్దాము అని వెళ్ళాము. నేను ఇంకా లోపల చాలాసేపు షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వేరే కస్టమర్స్ కూడా ఉన్నారు, అందుకోసం నేను ఇంకా ఎక్కువ షూట్ చేయలేదు. దీంట్లో ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. నేనైతే ఐస్ క్రీమ్స్ అసలు తినను ఎక్కువగా, మా పిల్లల తర్వాత మా హస్బెండ్ కూడా ఇష్టమే. అక్కడ మెనూ అంతా రాసిపెట్టుంది. ఈ ఐస్ క్రీమ్ షాప్కి ఇదివరకు కూడా ఒకసారి వెళ్ళాము. తర్వాత జెమ్స్ అవి వేసుకోవడానికి అలా పెట్టుంటారు, పిల్లలకి అట్రాక్ట్ చేయడానికి చాలా పెడతారు కదా అలాగా. ఈ వాల్ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ప్యారెట్ గ్రీన్ రెడ్ అది బాగుంటుంది కదా కలర్ కాంబినేషన్. ఈ షాప్ని ఒక అబ్బాయి రన్ చేస్తూ ఉంటాడు, మేము వెళ్ళగానే గుర్తుపట్టేశాడు ఆ అబ్బాయి. ఈ పెయింటింగ్ అది బాగుంది కదా. ఈ మధ్య ఎవరు లోపల కూర్చొని తినట్లేరు, వేసిన చైర్స్ వేసినలాగే ఉంటున్నాయి, అందరూ బయట కూర్చొని తింటున్నారు. లోపల ప్లే చేసుకోవడానికి పెట్టారు, కానీ ఎవరు రావట్లేదు ఎక్కువగా. తర్వాత బయటికి వెళ్ళిపోదాం. షాప్కి ఎంట్రెన్స్ పక్కన టూ సైడ్స్కి ఇలా పెట్టారు, ఫ్లవర్స్ అవి వచ్చాయి మొక్కలకి. మేము తీసుకున్న ఐస్ క్రీమ్స్ చూపిద్దామనే లోపే వీళ్ళు స్టార్ట్ చేశారు తినడం, అందుకోసం ఎక్కువ చూపించలేకపోయాను నేను. నేను రెండు రెండు స్కూప్లే తీసుకున్నాను లేని, మరి ఎక్కువ ఫుల్ గ్లాస్ ఫిల్ చేయలేదు, మళ్ళీ జలుబు చేస్తుంది కదా వర్షం పడుతుందని. ఇది మిల్క్ షేక్ లాంటిది, నేనైతే జస్ట్ టేస్ట్ చేశాను అంతే. ఈ షాప్లో ముందు ఉన్న ఫ్లవర్స్ ఇవే. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని వచ్చేసాము బయటికి. ఇంట్లో ప్లాంటేషన్ చేశాను. ఇవన్నీ నేను ఒకసారి వీడియోలో చూపించాను కదా, అవి షాప్ నుంచి తెచ్చినవి అలాగే ఉన్నాయి. ఇవన్నీ వైట్ కుండీల్లో పెట్టుకున్నాను. టమాటో చెట్టు, హాలోపీను, బెండకాయ చెట్టు అవన్నీ కుండీలోకి మార్చాను. మొన్న హోమ్ డిపోలో తీసుకొచ్చుకున్నాను అవన్నీ కుండీలు. నేను రెండు చెట్లకి సపోర్ట్గా కర్రలు అవి పెట్టానని మా పాప పెన్సిల్ పెట్టుకుంది బెండకాయ చెట్టుకి, తనకు చాలా ఇష్టం అన్నమాట బెండకాయ చెట్టు అంటే. ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నాను కొన్ని. బాగా వర్షం వల్ల ఇవి వంగిపోతున్నాయి చెట్లు, అందుకే సపోర్ట్గా అలా పెట్టాను నేను. పక్కన తులసి చెట్టు పెట్టుకున్నాను. తులసి చెట్టు కూడా సపోర్ట్ పెట్టాను. ఈ వర్షాలన్నీ అయిపోయిన తర్వాత అవి సపోర్ట్ తీసేయాలి. ఇంకొంచెం మట్టి ఫిల్ చేయాలనుకుంటా. తర్వాత చుక్కకూర వేశాను నేను మూడు పాట్లలో. ఏమిటో మరి, ఒక చుక్కకూర చెట్టు చాలా బాగా పెరిగింది, మిగిలినవన్నీ చిన్నగా ఉన్నాయి. వేసిన వాటర్ అంటే అదే తీసుకుంటుందేమో, చాలా పెద్దగా అయిపోయింది అదొకటైతే. ఈ సీడ్స్ మా వదిన ఇచ్చింది. నేను వీటన్నిటి తర్వాత కొరియాండర్ వేశాను ఒక ట్రేలో, కానీ కొరియాండర్ ఇంకా రాలేదు, మరీ చిన్న చిన్నగా వచ్చింది.
పక్కనైతే అవి రెండు మెంతి చెట్లు, మెంతులు పడినట్టున్నాయి అనుకోకుండా. ఇది చూడండి నా ఫేవరెట్ మెంతి కూర. ఇది కూడా నేను ట్రేలోనే పెంచాను. మెంతులు చాలా తొందరగా మొలకెత్తుతాయి కదా, తొందరగా వచ్చేసినాయి. ఇవి పెట్టి 10 డేస్ అయింది. ఆల్రెడీ 2-3 డేస్కి కొంచెం కనిపిస్తున్నాయి. తర్వాత 10 డేస్కి ఇలా అయిపోయింది మెంతి వనంలాగా, బాగుంది. తర్వాత పుదీనా. నేను నిన్న బంతిపూల చెట్లు తీసుకొచ్చుకున్నాను. ఇది 1-2 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ వేరే పాట్లోకి షిఫ్ట్ చేయాలి. ఇవి 9 ఉంటాయి చిన్న చిన్న ప్లాంట్స్. ఇందులో ఆల్రెడీ కొన్ని పూలు తెంపి దేవుడికి పెట్టాను ఈరోజు. తర్వాత ఇక్కడ ఒక వాడిపోయిన పువ్వు ఉన్నట్టుంది, ఇది తీసేస్తాను. ఇంకా తర్వాత నేను ఒక కరివేపాకు చెట్టు మా ఫ్రెండ్ ఇచ్చింది. తను ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు చెట్టు పెరిగింది, బాగుంది. అందరూ అడుగుతారు ఆ చెట్టు గురించి. ఇదండి నా చిన్ని తోట. ఇప్పుడు నేను బ్యాక్ యార్డ్లో ఒక బర్డ్ ఫీడర్ పెట్టాను. అంటే మొన్న వీడియోలో చూపించాను కదా నేను ఒక బర్డ్ ఫీడర్ తీసుకున్నాను అని. అది పెట్టడానికి స్టాండ్ తీసుకొచ్చాము, ఎందుకంటే అది నేను పక్కన ఫెన్సింగ్కి వేస్తాను కానీ ఏ బర్డ్స్ రావట్లేవు, తినట్లేవు. అందుకోసం నిన్న హోమ్ డిపోలో ఇది స్టాండ్ అది తీసుకున్నాము. ఇప్పుడైనా చూడాలి బర్డ్స్ వచ్చి తింటాయేమో. ఇక్కడ దుమ్మేదో పడినట్టుంది, కొంచెం తీసేస్తున్నాను. మళ్ళీ 2 డేస్ తర్వాత చెక్ చేస్తాను. అంటే అది కొంచెం తగ్గితే బర్డ్స్ వచ్చి తింటున్నాయని తెలుస్తుంది కదా. మేము ఎప్పుడు చూసినా కూడా బర్డ్స్ రావట్లేదు, అంటే జనాలు ఉంటే రావు కదా. నేను ఈరోజు ఓట్స్తో ఉప్మా చేశాను, టమాటో బాత్ లాగా చేశాను. ఓట్స్ టమాటో వేసి చాలా బాగుంది. దీన్ని చేయడానికి నేను ఒక ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను. దీంట్లో నేను ఉల్లిపాయ వేయలేదు, టమాటోస్తోనే చేశాను నేను. తర్వాత దీంట్లో కొన్ని పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు కొంచెం వేగనివ్వాలి. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు, స్నాక్ లాగా ఈవినింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఒక పొద్దు ఉంటాం కదా అప్పుడు కూడా చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. మనం లైట్గా తినాలి అనిపించినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్, చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కరివేపాకు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఉప్మా పోపు లాగా. తర్వాత నేను పచ్చిమిర్చి, టమాటోస్ వేసుకుంటాను దీంట్లో. నేను 2 టమాటోస్ కట్ చేసి వేసుకున్నాను, మీ ఇష్టం. ఒకవేళ మీరు పులుపు తక్కువగా కావాలి అనుకుంటే 1 టమాటో వేసుకోవచ్చు. నాకైతే టమాటో ఫ్లేవర్ బాగా నచ్చుతుంది ఉప్మాలలో, అందుకోసం వేసుకుంటున్నాను. ఇవన్నీ సరిగ్గా వేగనివ్వాలి. తర్వాత దీంట్లో పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత నేను సాల్ట్ వేసుకుంటాను. పచ్చిమిర్చి కారం ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా 2-3 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. అంటే పిల్లలు కూడా కొంచెం టేస్ట్ చేస్తారు కదా, అందుకోసం పచ్చిమిర్చి నేను తక్కువ వేసుకున్నాను. మామూలుగా పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే 5-6 పచ్చిమిర్చులు పడతాయి దీంట్లో. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ సాల్ట్ వేసిన తర్వాత చాలాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఆ టమాటోస్, పచ్చిమిర్చి అదంతా ఫ్లేవర్ అంతా ఆ వాటర్లోకి పూర్తిగా వస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇలా కాసేపు మగ్గనివ్వాలి.
ఆ పల్లీలు కూడా చాలా బాగుంటాయి ఉప్మాలో. తర్వాత దీంట్లో ఓట్స్ వేసుకుంటున్నాను. నేను 1 గ్లాస్ ఓట్స్ వేసుకున్నాను. 1 గ్లాస్ ఓట్స్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు మగ్గనివ్వాలి, వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇప్పుడు ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఈజీగా చేసుకోగలిగే ఈ ఓట్స్ టమాటో బాత్ని మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను మా అమ్మాయి ఆర్ట్ వర్క్ని చూపిస్తాను. మనం కప్ కేక్స్కి యూజ్ చేస్తాం కదా, అవి కంటైనర్స్లో అవి తీసుకొచ్చాము. రెడ్, ఎల్లో, గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి. అవి తీసుకొచ్చినప్పటి నుంచి ఒకేసారి కప్ కేక్స్ చేసాము, తర్వాత మేము యూజ్ చేయలేదు. సరే, వాటిని అన్నితో ఆడుకుంటానని చెప్పింది. వాటితో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చేసింది. నాకైతే బాగా నచ్చింది ఆర్ట్ వర్క్, అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా చిన్నమ్మాయి ఒక టిక్ టాక్ టాయ్ తీసుకొచ్చుకుంది. ఇందాక బజార్కి వెళ్ళాం కదా, ఇది తీసుకొచ్చుకున్నాము. అక్కడ పక్కనే క్రోగర్ ఉంది, దాంట్లో క్లియరెన్స్లో పెట్టాడు. సరేని తీసుకున్నాము. ఇద్దరు కాసేపు ఆడుతున్నారు బటర్ఫ్లై అండ్ ఫ్లవర్స్ కాంబినేషన్లో. బాగుంది అనిపించింది నాకు. పిల్లలకు కలర్స్ అట్రాక్టివ్గా ఉంటే తీసుకుంటారు కదా బొమ్మలు అవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.